అట్లా ఇట్లా అని అన్నారు, కానీ శ్రవణ్ అట్లాంటి ఇట్లాంటి అనలే కదా. మారుతురావు మీద రకరకాల ఆరోపణలు వచ్చిన అమృత చేయబట్టి, ఆ అమృత చేసిన టార్చర్కి, అమృత చేసిన చెత్త పనికి, అమృత చేసిన చిల్లర పనికి మొత్తం ఇవన్నీ జరిగినాయి. నేనేమి ఎక్కడ కూడా చేస్తే ఊరున్నది కదా, ఎవరైనా కలిసి ఉంటారా? నేను మ్యానిపులేట్ చేసి బెదిరిస్తే చిన్నపిల్లగాడ మారుతురావు. మారుతురావు గురించి మీరు చాలా రకాలుగా విన్నారు కదా, చాలా రకాలుగా ఊహించుకున్నారు, చాలా రకాలుగా చెప్పినారు. అట్లాంటిది నేను ఎక్కడన్నా బయటపడ్డనా? నేను బెదిరించేవాడినైతే నా పేరు హైలైట్ అవుతుంది కదా సార్. ఒక బిల్డింగ్ ఉన్నది ఇది మారుతురావు, అది ఒక బిల్డింగ్ ఉందంటే మారుతురావు, ఒక కాలనీ ఉంటే మారుతురావు, అది అట్లాంటిది నేను బెదిరించేటట్టు మొత్తం నా పేరు వస్తుంది కదా. మారుతురావు పేరు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఏంటంటే మారుతురావు అని చావగొట్టేంత వరకు ఎమ్మడబడి మారుతురావు అనుకున్న ఆస్తి కోసం అని చేసే చెత్త ఆలోచనలు ఇవన్నీ. అమృత అంటే సార్ ఏదైనా అంటది, నిన్నటిదానికే మారుతురావు మీద అంటే మా అన్నగారి మీద లేని ప్రేమ ఈరోజు ఎందుకు వచ్చింది? ఆ అనుమానం ఏదో ఉంటే ఇన్ని రోజుల నుంచి, వారం, నెల, 2 నెలల ముందు కూడా చెప్పొచ్చు కదా, అరే ఒత్తిడి చేస్తున్నాడు మా నాన్నని అని చెప్పని ప్రేమ ఎందుకు కలగలేదు? ఈరోజు ఎందుకు ప్రేమ కలుగుతుంది? మీడియాలో కనిపించటం అది ఒక క్రేజ్ అయిపోయింది. ఆ క్రేజ్ కోసం అని చెప్పని చేసే డ్రామా ఇదంతా. ఆ ప్రేమ ఏదో ఉందో ఒత్తిడి ఏదో ఉన్నట్టు తెలిసింది కదా ఎప్పుడో మేము కొట్టుకుంటే, అదేదో చెప్పొచ్చు కదా, అదేదో అడగొచ్చు కదండి. మరి అట్లాంటి వ్యక్తి ఇలా ఒక్కసారిగా డాడీ అని పిలవడానికి కూడా ఆమెకి భరించలేని వ్యక్తి ఈరోజు తల్లి మీద తండ్రి మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఏదో శ్మశానం దగ్గరకు వచ్చి మాట్లాడి మీడియాలో ఏదో పాపం అమృత వెళ్తుంది అని చెప్పని చెప్పించుకోవడం కోసం తప్ప, నీకు అదే తల్లి మీద ప్రేమ ఉంటే నిన్న నిన్న మొన్న నైట్ జరిగి నిన్నటి నుంచి ఎందుకు రాలేదు తల్లి దగ్గరికి? మీడియాలో అక్కడ వచ్చింది. ఓకే సార్, అక్కడ ఏం, నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏది, అక్కడ ఏదో డిస్కషన్ అయింది రానియలేదు అమృతనని. అక్కడ మా వదిన గారు కూర్చుంది కదా, అమ్మాయి ఏందమ్మా ఇట్లా అయిపోయింది అని చెప్పని తల్లి దగ్గరికి ఎందుకు పోలేదు? డబ్బు మీడియాలో అది కనిపించడం కోసం అన్ని రాజకీయాలంతా. కనీసం వాళ్ళ తల్లి దగ్గర పోవచ్చు కదా, అమ్మాయి ఇట్లా అయింది అని. నిన్న రావాలి, ఈరోజు అయినా శ్మశానంలో అయినా రావాలి కదా తల్లి దగ్గరికి కనీసం.